పిఎల్పురంలో దుర్గమ్మ నవరాత్రులకు విగ్రహ ప్రతిష్ట. సర్పంచ్ పడాల సోమన్న దొర దివానం అనకాపల్లి జిల్లా పాయక్రావుపేట. దసరా పండుగ సందర్భంగా గ్రామంలో దుర్గమ్మ నవరాత్రుల పూజలు నిర్వహించడానికి గ్రామ పంచాయతీ వద్ద ఆవరణలో సర్పంచ్ పడాల సోమన్న దొర దివానం మరియు గ్రామ పెద్దల సహకారంతో దుర్గమ్మ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ మేరకు సర్పంచ్ సోమన్న దొర దంపతులు దుర్గమ్మ పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా అమ్మవారికి గ్రామ పురవిధుల్లో ఊరేగించారు. అదేవిధంగా సర్పంచ్ సోమన్న దొర పెద్దలు మాట్లాడుతూ దుర్గమ్మ నవరాత్రులకు భక్తుల సౌకర్యము అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామని, రోజుకొక అవతారంలో దర్శనమిచ్చే దుర్గమ్మను ప్రతి ఒక్కరూ దర్శించుకుని దుర్గమ్మ కృపా పాత్రులు కావాలని, అలాగే ఈ పండుగకు 15 సంవత్సరాల నుండి నిర్వహిస్తున్నామని, 16వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా యూత్ సభ్యులు మరియు మహిళలు భక్తులు దాతల సహకారంతో భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ సర్పంచ్ వీర వెంకట్రావు, చల్లపల్లి సత్యనారాయణ, అడప నాగసత్యనారాయణ, మేడిశెట్టి సత్యనారాయణ, పడాల వీరబాబు, గ్రామ పెద్దలు, మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. నవరాత్రుల సందర్భంగా అమ్మవారు రోజుకి ఒక అవతారం ఎత్తుతారు కాబట్టి ఈ ప్రతి రోజు ఆ అవతారం తగ్గట్టుగా ప్రతిరోజు పూజలు జరుగుతాయి. ఈ గ్రామ ప్రజలందరూ వచ్చి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని ఎవరు పూజలు చేయించుకున్నా ముందుగా కూడా తెలియజేయవచ్చు. అంతేకాకుండా ప్రతి ఒక్కరోజు అమ్మవారి అవతారాన్ని బట్టి పూజలు ప్రతి ఒక్కరు వచ్చి అందరూ ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకుని మనం ప్రత్యేకంగా వెళ్ళి చేయించుకోవాలంటే విజయవాడ లేకపోతే ఇంకో దుర్గగుడికి వెళ్ళి చేయించుకోవడం అంత వేగంగా జరగదు. ఇక్కడ మన ఊళ్ళో ఈ దశమిలో మంచిది కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ ఈ పూజలు చేయించుకోవాల్సిందిగా అందరినీ కోరుచున్నాం. మా పేర్పురం గ్రామంలో 2007వ సంవత్సరం నుండి అమ్మవారి దయ వల్ల ఇప్పటి వరకు 15 శరన్నవరాత్రులు దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. ఇది 16వ శరణదేవి నవరాత్రులు. అమ్మవారిని మా గ్రామం అంతా కూడా సకల జీవరాశులు ఆయు ఆరోగ్యము శ్రీ సంపద నిత్య కళ్యాణము పచ్చదోరణంగా గ్రామం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని ఆ ఆది పరాశక్తి పరదేవత ఆ అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపటమ్మ సురారులను కాచిన చాలా పెద్దమ్మ మా దుర్గమ్మనే వేడుకుంటూ ఉన్నాం. జయ దుర్గా భవాని, జయ జయ దుర్గా భవాని.